నా పేరు రేవతి, నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలిని. జై టీడీపీ. ముఖ్యంగా ఇప్పుడే నేను దేవుడి గుడికి వెళ్ళి వస్తున్నా బొట్టు పెట్టుకొని. ఎందుకయ్యా అంటే ఇక్కడ అభివృద్ధి నిల్, బిల్డప్ ఫుల్ అనే అనిల్ కుమార్ యాదవ్కి ఒక సవాల్ ఇసిరితే ఆయన స్వీకరిస్తాడు అనేసి దానికోసం అనమాట. ఏంటయ్యా సవాల్ అంటే, ఊరికే మామూలుగా ప్రతి ఒక్కళ్ళని సవాల్ 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 అంటున్నావు కదా, నేను ఒక చిన్న నా స్థాయికి సవాల్ ఇస్తున్నా. నెల్ 107 175 వైనాట్ వద్దు, ఓన్లీ 10. నెల్లూరు పార్లమెంట్లో 10 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలుస్తుంది. వైసీపీలో నువ్వు చెప్తున్నట్టు మద్యం లేకుండా, దౌర్జన్యం లేకుండా, డబ్బులు పంచకుండా, లాలూచి పడకుండా నువ్వు కానీ 10 కానీ గెలిస్తే నర్తకీ సెంటర్ లో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎదురుగా ఉరేసుకొని చచ్చిపోయేదానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అనిల్ అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా మాట్లాడాలి అనిల్, నీకు ఇంత ముందు చెప్పానబ్బయ్యా, నువ్వు అనద్దు ఒకటి, మా తప్ప అది అనిపించుకోవద్దని నేను చెప్పా. నీకు బూతుల్లో పోటీ పడితే నీకు టికెట్ ఇస్తారని చెప్పి నువ్వు ఏదో అనుకుంటున్నావు. నీకేమి టికెట్ ఇవ్వరు, అది నీకు తెలుసు, నీ ప్రెస్టేషన్ కూడా. నీ స్థితి ఎలాగుందయ్యా అంటే, ఈరోజు ఒక అల్సేషియన్ కుక్కని ఇంట్లో కట్టేస్తే ఊరికే ఆ ఇంటికి వచ్చిన వాళ్ళ వరకే అరుస్తుంది, దాన్ని అఫీషియల్గా అల్సేషియన్ డాగ్ అంటారు. ఈది కుక్క వచ్చే పోయే వాళ్ళందరిని చూసి అరుస్తుంటే దాన్ని ఈది కుక్క అంటారు. ఈరోజు నీ పరిస్థితి ఏంటంటే, అల్సేషియన్కి వీధి కుక్కకి మధ్యలో ఉన్నావన్నమాట. సొంత వాళ్ళని లేదు, బయట వాళ్ళని లేదు, ప్రతిపక్షం అనేది లేదు, ప్రతి ఒక్కరిని విమర్శించే స్థాయికి వచ్చావు. నువ్వు తిట్టడం ఎందుకు రా, మమ్మతో తిట్టించుకోవటం ఎందుకు? నేను ఒకటి అడుగుతున్నా, మీ అమ్మగారు ఏమన్నా డొల్లప్పుల పరుపుల మీద కన్నారా? మా నాయకులు మా అమ్మలు ఏమన్నా ముళ్ళ కంపల్లో కన్నారా? మీకు మాత్రం నొప్పులు తగులుతుంది, మిమ్మల్ని వరే అంటే అప్ప సురుకు 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 అని అంటుంది మీ అందరికే. మా వాళ్ళని మా నాయకుల్ని మీరు మాట్లాడచ్చా? ఎందయ్యా మీ ఫ్యామిలీ మీర్జాపూర్ ఫ్యామిలీనా, రాయల్ ఫ్యామిలీ? పాపం ఈ రోజు మీ రాజరికపు వ్యవస్థ పోతుందంటే చాలా మంది బాధపడిపోతున్నారు. ఏంటే తమరు నాన్న ఏంటి కార్పొరేటర్ కాదా? బాబాయ్ పుణ్యంతో ఆనం వివేక వాళ్ళతో ఎమ్మెల్యే అయ్యావు, ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? భానుశ్రీ గారి దగ్గర ఇట్ట పట్టుకొని ఉండే స్థితి నీది. ఈ రోజు వాళ్ళ పుణ్యాన్ని నువ్వు ఎమ్మెల్యే అయ్యి బాబాయ్కి వెన్నుపోటు పడిచి నువ్వు నేనే పెద్ద కింగు బొంగు అని చెప్పుకుంటున్నావు. ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి పని? పెన్నా బిజ్జి మా తెలుగుదేశం పార్టీ హయాంలో చేస్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వేదన్నా నేను చెప్పకూడదు, మా సోదరులు సోదరీలు క్షమించాలి. బెంగళూరు చెన్నైకి వెళ్ళేటప్పుడు ఎవరన్నా నచ్చాలంటే వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తే నచ్చి సెలెక్ట్ చేసుకొని నువ్వు ఫాలో అయిపోతావంట. మరి ఈ రోజు ప్రెస్ మీట్కి ఒక వాల్యూ తెలియదా నీకు? నువ్వు మాట్లాడిందే మన సోల కామెడీ, బ్రహ్మానందం కంటే కామెడీ అయిపోయావు. ఇంకా మిగతా ఎందుకు వర్మను రమ్మని చెప్పాయా నాయన? నిన్న పెట్టి సినిమా తీస్తారో, ఇంకేమన్నా సినిమా వాడు కూడా కరెక్ట్గా సరిపోతాడు. అనిలో నేను చెప్తున్నా, నారాయణ సారు 100 డ్రైనేజ్ తెచ్చాడు, దాన్ని పెట్టి మాట్లాడు. ప్రతి ఇంటికి సురక్షిత నీటి పథకం అని ఇచ్చాడు, దాన్ని పెట్టి మాట్లాడు, దాన్ని పూర్తి చేసేవా మాట్లాడు. ఇసుక దోచుకున్నావు భగత్ సింగ్ కాలనీలో, నువ్వు తీసిన గుంతలో ఆడవాళ్ళు పడి చచ్చిపోతే మా తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటూరెడ్డి శ్రీనివాసరెడ్డి తెల్ల వార్తలు అక్కడ ఉండి ఇచ్చేశాడు. నేను చెప్తున్నా, ముమ్మాటికి శ్రీనివాసరెడ్డిని కారుతో కొట్టించింది నువ్వే, ఎందుకంటే నీ బుద్ధి అదే, నీది కుక్క బుద్ధి, నీకు చేతగాని బుద్ధి, నువ్వు చవట తద్దమ్మవి, నువ్వు పనికి మాలినోడివి, దానికి నిదర్శనం నేనే. నువ్వు మగోడు అయితే మగోడి మగోడు, నువ్వు మగోడు అయితే నువ్వు రా, నా మగుడు వస్తాడు ఆయన ముందు నన్ను కొట్టరా, బోషడెక్కే ఆడదాన్ని మాట్లాడకూడదు. మాట్లాడుతున్నా నేను సిగ్గు లేకుండా ఆడవాళ్ళని బంగాకు తాగిచ్చి కొట్టించటం మగతనం అనిపించుకోదు. ఇకపోతే ఏంటి 54 డివిజన్లు మొగోళ్ళ గెలుచుకున్నావా? సంతపేటలో కప్పిరి శ్రీనివాసులు అనే మొగోళ్ళు ఓడిచ్చేదానికి నువ్వు 7 డివిజన్లు మహిళలు చేసావు. 50 డివిజన్ గెలుస్తుందని ఎక్కడ ఇదనేసి నువ్వు ఎస్సీ ఓటు చేసావు. నేను చదువుతా, రే మెంటల్ నా కొడక చల్లా శ్రీనివాసరెడ్డి ఎస్సీ ఎలా అయ్యాడు, నాసా సత్యం వైశ్య ఎస్సీ ఎలా అయ్యాడు, దర్శి పద్మ అంటే ఐటీ గిరి అంటారు, బొగ్గుల గిరి అంటారు మీ పార్టీలో ఉన్నారు బలిజ ఎస్సీ ఎలా అయ్యాడు, గోకుల సత్యం
ఇగా ఇవన్నీ నువ్వు ఎస్సీల కింద చూపించి ఎస్సీ ఓటు చేసి నువ్వు ఎస్సీ కాని మనిషిని ఎస్సీగా పెట్టి వాళ్ళ అప్ప పేరు అంటే తెలుసా, జయలక్ష్మి కార్పొరేటర్ గారి అప్ప పేరు నిమ్మల జనార్దన్ బలిజ, పిఎంఆర్ స్కూల్లో చదివాడు. ఆమె ఎస్సీ ఎలా అయింది, ఆ మొగుడు వడ్డల కమ్యూనిటీకి సంబంధించిన వాడు గంజి రమేష్, ఆయన కూతురు ఎస్సీ అట్టయింది. సిగ్గు లేని నీతి లేని వైసీపీ నా పడగల్లారా, మీకు సిగ్గుందా అడుగుతున్నా. మీరు బలవంతంగా ఎస్సీలుగా చేసుకొని మీరు ఇనామ్రెస్ చేసుకొని దౌర్జన్యంతో కుళ్ళుతో కుట్రతోటి నువ్వు అనకుండా మా వాళ్ళు పాదయాత్ర బాగానే చేస్తున్నారు, కావాలంటే 3D కళ్ళద్దాలు తీస్తా. ఆ రోజు గొప్పగా కనిపించింది లోకేష్ బాబు, ఈరోజు చప్పగా ఎందుకు కనిపిస్తున్నాడో అందుకు నాకు అర్థం కావట్లా. మనకి బిడ్డలుండారు, మనము ఇక్కడెవరు సత్యశీలులు శీలవంతులు నీతివంతులు లేరు, అడిగితే బిడ్డల ముందు అవమానంతో చచ్చిపోవాల్సి వస్తుందని మీకు ఒక సలహా ఇస్తూ, మన స్థాయి ఏంది, మనం స్వతంత్ర సమర యోధులం కాదు, డొక్కా సీతమ్మ ఫ్యామిలీ కూడా కాదు, సారాయి ఉద్యమంలో పాల్గొన్న పునీతులం కూడా కాదు, మనము ఉద్యమకారులు కాదు, మామూలు ఆఫ్టర్ తెలుగుదేశం భిక్ష పెట్టిన కార్యకర్తలు, ఏదన్నా పదవిస్తే వచ్చేవాళ్ళు. నాకు డబ్బు ప్యాకేజీ వద్దు, పదవి వ్యామోహం లేదు, లేదా వేరే సీటు కూడా నాకు ఆశ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు బాధపడినట్టు ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చి మాకు విలువ లేకుండా పోయిందని, కార్పొరేటర్ సీటు మీద కూడా ఆశ లేదు. ఎందుకంటే ఈ విధవలో ఎటువంటి వాళ్ళని కార్పొరేటర్ చేశారో, ఇక జీవితంలో కార్పొరేటర్ అనే దాని మీద నాకు విరక్తి వచ్చింది. నేను కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, చంద్రబాబు నాయుడు అభిమానురాలుగా, లోకేష్ బాబు పాదయాత్ర దగ్గరుండి చూసిన మనిషిగా నేను స్పందన తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, నాకు వద్దనుకుంటే పదవి, వద్దనుకుంటే ఈ పదవి నుంచి ఈ పార్టీ నుంచి పోయి ఇక్కడుండే వాళ్ళని విమర్శించను నేను గమ్మగుంటా. నేను ఆనవాళ్ళతో లేను, రామనారాయణ రెడ్డితో లేను, పోలవరెడ్డితో లేను, ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డితో లేను, ఇంకా ఎవరితో కూడా నేను లేను. నేను తెలుగుదేశంలోనే ఉన్నా, తెలుగుదేశంలోనే కొనసాగుతున్నా. నేను ఇలాగే చచ్చిపోతా కానీ పార్టీ మారి ఆ పార్టీ నుంచి వచ్చినాక ఆ పార్టీలో ఉండే వాళ్ళని విమర్శించను, వాళ్ళకు ప్రత్యాస్తాపం, నాకు అన్యాయం జరిగితే ప్రత్యాస్తాపం కలిగేటట్టు చేస్తా అని చెప్తూ చివరిగా ఒకటే చెప్తున్నా, అనిల్ కుమార్ నీకు సమయం లేదు మిత్రమా, నువ్వు మా ప్రజల్లోకి వెళ్ళటమా, నువ్వు చేసిన పనులు చెప్పుకోవటమా, నాకు ఓటేయండి అని అడుక్కోవటమా మాత్రమే చెయ్యాలి. అంతేకాని నువ్వు ఒక మైక పెట్టుకొని కామెడీ చేస్తుంటే నీ పక్కన తెచ్చిన పేట్ పేట్ వాళ్ళు నవ్వుతుంటే అది బాగలేదు. మాకు అని తెలుసు, మాకు ఇంకొకటి తెలుసు, ఎన్ని తెలిసినా మేము పద్ధతిగా సంస్కారంగానే మాట్లాడతాము. లోకేష్ బాబును విమర్శించేదానికి ఆ పాదయాత్ర ప్రవాహంలా కొనసాగుతుంటే, ఆ ప్రవాహానికి తట్టుకోలేక ప్రజలందరూ వాళ్ళకై వాళ్ళు వస్తుంటే మళ్ళా ఒక ముసలి నక్కను పట్టుకొచ్చారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి, సిగ్గులేదా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఇది కూడా కాకుండా మీ వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి జగన్మోహన్ రెడ్డి తోటి నువ్వు ఆ విగ్రహం మీరు పెన్నాను అది ఓపెన్ చేయించావు. వాల్ కట్టా బుద్ధి లేనోడా, వాల్ కట్టావా అని పొల్లెకట్ట నుంచి జయలలిత నగర్ వరకు ముంపు ప్రాంతం పెన్నా నదికి నీళ్ళు వస్తే మునిగిపోతాయి, ఇదంటారా నీ అభివృద్ధి? నాకు ఈ రేకి విలువ లేకుండా పోతుంది, ఎవరు పట్టినారే అంటున్నారని. అబ్బాయి నేను ఒకటి చెప్తాను, నేను నువ్వు ఎంత మాత్రం మరుగుతుంటావో అంతకంత నువ్వు తీన స్థితికి దిగజారిపోయినట్టే లెక్క. నువ్వు మాట్లాడేది కాక నీలాంటి వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడుతున్నావు, మనలో మగంగుల్లేరా మాట్లాడేదానికంటే, నువ్వు నిల్లైపోయావు అన్నమాట. నారాయణ సారు అభివృద్ధి పనులు నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి పనులు పార్కులు చేశారు, ఈ రోజు ఎన్టీ రామారావు గారు విగ్రహం ఉన్న పార్కులు శంకుస్థాపన కూడా నోచుకోని పరిస్థితి, అదొకటి వచ్చింది బోట్కోది లక్ష్మీ పార్వతి. తల్లి నీ పేర్లో దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నావు, నిన్ను తిట్టాలంటే దేవుళ్ళు గుర్తొస్తున్నావు, రాత్రి ఎన్టీ రామారావు కల్లోకి వచ్చాడంటే పొద్దున్నే నిద్రలేపాడంటావు, ఎక్కడొచ్చాడా సైనిక, ఎక్కడొచ్చాడా? నీ మొగుడికి అవమానం జరుగుతుంది, ఆ విగ్రహంకు పూజ పట్టిపోయింది, సిగ్గులేదా? దానికి మాట్లాడవే బోట్కోదానా?
నువ్వుండే నడిబడ్డన హైదరాబాద్ నగరంలో ఎన్టీ రామారావు విగ్రహం ఆవిష్కరించకుండా కరాటే కళ్యాణ్ ఎట్లు పడితే ఏ శంఖ నాగుతున్నావు అని అడుగుతున్నా. నీ భర్త విగ్రహాలు బగలు పడుతుంటే ఏమి నిద్రపోతున్నావు అని అడుగుతున్నా. నీ వల్ల దరిద్రం పట్టింది, నీ వల్ల ఆయన చచ్చిపోయాడు. నువ్వు మాట్లాడితే ఆడదానివి, మేము ఆడవాళ్ళం మాట్లాడకూడదు. నేను ఒకటే చెప్తున్నా, నేను అనిల్ కుమార్ పోలిపోయిన అనిల్ కుమార్, నీ నోటి దోల తగ్గించుకో. నీకు ప్రశ్నేషన్ వచ్చింది, ఇప్పుడుండే మంత్రి అయితే మాజీ మంత్రి అయిన నువ్వైతే ఏమి? ఈ పక్క నుంచి తరుముకుంటూ తండ్రి, ఈ పక్క నుంచి ప్రవాహంలో తనయుడు, జన సముద్రంలో లోకేష్ బాబు పాదయాత్ర వస్తుంటే నీకు దడదడదడదడదడలాడిపోతుంది. అప్పుడు జిప్పిప్పావు, ఇప్పుడు ప్యాంట్ ఇప్పేస్తా? అదే చేయబోతావు నువ్వు, పిచ్చిబట్టి ప్యాంట్ ఇప్పేస్తావు. అసలుకే నీకు ఒక జబ్బు ఉందంట, నిద్రపట్టదంట, తెల్ల వార్ధలో నిద్రపట్టదంట, 10 నిమిషాలు కూడా నిద్రకు నోచుకోలేదంట. అది పాపాత్ములకు మాత్రమే, దానికి ఆపరేషన్ కోసం కూడా పోయావంట. మాటకు వస్తే మగతనం అంటారే. ఒక ఆమె చెప్పింది, జనసేన సైకిల్ సైనికురాలు మగవాడివి నీ ఇంట్లో ఆడవాళ్ళకు చూపించవయ్యా, బయట వాళ్ళకు చూపించేదేంది అనేసి. నువ్వు డివిజన్లో గెలుచుకొని మేము మగవాళ్ళం అని అని చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా, తొడబట్టి 10 నియోజకవర్గాలు కబడతారని తెలుగుదేశం గెలుస్తుంది. నువ్వు నీతో ఉన్నవాళ్ళు, నీ తరఫున మాట్లాడేవాళ్ళు మొబైల్ అయితే తొడబడుతున్నా నేను, గెలిచి చూపిస్తూ నర్తకి సెంటర్ లో నేను ఉరేసుకుని చచ్చిపోయేదానికి సిద్ధం. మందు అమ్మకూడదు, డబ్బు పంచకూడదు. నువ్వు పాపం నీతి సూత్రాలు చెప్తుంటావు కదా, నాకు డబ్బు లేదు, నేను పేదోడినని 3000 కోట్లు దాటిపోయిన. నువ్వు పేదోడివా? ఆల్రెడీ ముందుగానే ఆలోచించి నేను దోచుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నానని చెప్పేసి మద్రాసులో రాజభవనం కట్టుకున్నావు, దుబాయ్లో ప్యాలెస్ కట్టుకున్నావు, నెల్లూరులో ప్యాలెస్ కట్టుకున్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ అబ్బాయి ఏ జమీందారా? నీ పరిస్థితి ఏందే? 2019లో తెలుగుదేశం సానుభూతి పర్లు కూడా నాకు ఓటేయండి అని అడుక్కున్నావు. సిగ్గులా, మొన్న ఏం కూస్తున్నావు నువ్వా? తెలుగుదేశం ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించాలి. తెలుగుదేశంకు సిగ్గు లబ్జా రోషం ఉంటే ఓటేయకూడదని అంటున్నావా? నీకు సిగ్గు లబ్జా హీనం మానం ఉంటే నువ్వు తిట్టకుండా, నీ నోరు కంపు వాడకుండా, నువ్వు ఓగకుండా, మాతో మాట్లాడించకుండా నువ్వు చేసిన అభివృద్ధి పనులు చెప్తూ ప్రజల్లోకి వెళ్ళి గెలు. ఎవడొస్తే నీకేంటి? నువ్వు రా అని అడుగుతున్నావా? ఎవరొచ్చినా నువ్వు నిజాయితీ పడు. సత్యశీలుడివి, గుణవంతుడివి, బుద్ధిమంతుడివి, శీలవంతుడివి కదా, నిజాయితీగా ఉండు నాయన. నిజాయితీగా ఉండి ఎవరొస్తే వాళ్ళతోటి పోటీకి సిద్ధంగా ఉండు. మాటకు వస్తే 150 కోట్లు పెట్టేవాడు వస్తున్నారు, ఇంకొకరు వస్తున్నారని నంగనాశ కబుర్లు చెప్పబాక. నువ్వు అంతకు మించున్నావు. మీ అమ్మ మోగుడు సంపాదించి ఇవ్వలా ఈ కోట్లన్నీ, ఇక్కడ దుర్మార్గంగా సంపాదించుకున్నావు. సర్వేపల్లి కాల వేస్తుంటే దానిలో నీ వాటా ఎంత? తర్వాత కరోనా పీరియడ్ లో నీ తమ్ముడు ఇంజక్షన్లు అమ్ముకుంటే దానిలో నీ వాటా ఎంత? ఆక్సిజన్లు అమ్ముకున్నావు, దానిలో నీ వాటా ఎంత? ఇసుక దోచుకున్న దానిలో ఎంత? లాస్ట్కి బంగాకు ప్యాకెట్ లో కూడా నీకు వాటా ముట్టాలంట, లేకపోతే ఒప్పుకోవంట అని ఇలా ఆ పట్టే 10 నిమిషాలు కూడా నీకు నిద్ర పట్టదంట అని అందరూ చెప్పుకుంటున్నారు. బెట్టింగ్లో నీ వాటా ఎంత? సింగిల్ నెంబర్లో నీ వాటా ఎంత? సిక్కులేని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, సంతపేటలో బెట్టింగ్ జరుగుతుంది, సింగిల్ నెంబర్లు ఆడుతున్నారు, పేకాట ఆడుతున్నారని చెప్తూనే ఉన్నా. ప్రతి ప్రెస్ మీట్ లో పోలీసు వారి స్పందన ఎక్కడా? సాయంత్రం అయితే ప్రతి సెంటర్కి 2500 ముట్టాలంట. అది ప్రతి ఒక్కరికి తెలుసు, జగమెరిగిన సత్యం. కాబట్టి అనిల్, నీ నోరు మూసుకొని ప్రజల్లో, ఎందుకంటే ఎవరన్నా పవర్ఫుల్ ఉందండయ్యా. నేను ఒకరిని అడుగుతున్నా, ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఒక మహిళని తిట్టినప్పుడు మహిళాలోకం ఒక ఒక హృదయం ఉండే మహిళలకి ఏమైపోయింది? ఒక సాటి ఆడ మనిషే తిట్టారే అని లేదా? కాబట్టి ఎవరు కూడా ఇక్కడ పాపం ఆయన అనిల్ కుమార్ కోసమో ఇంకొకళ్ళ కోసమో ఎవరు ఇక్కడ తపన పడరు, ఎవరైనా కానీ వా స్వలాభం కోసమే. కాబట్టి అనిల్, ఈరోజు ఇటు ఏళ్ళు నువ్వు ఒక ఏళ్ళు చూపిస్తే ఈ 3 ఏళ్ళు నీకు తిరుగుంటాయి, గుర్తు పెట్టుకో. నీకు అయ్యే పొడుచుకునే రోజు వస్తుంది. కాబట్టి ఇకనైనా కూడా నువ్వు విమర్శలు మాని ప్రతి విమర్శలు చేపించుకోవటం ఆపేసుకో.
ఇది నీకు చెప్తా, ఇక్కడుండే ఇప్పుడుండే మా మంత్రి గారు కూడా చెప్తున్నా, కాకండ గోవర్ధన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలను కట్టుబాట్లో పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకోమనండి. ఏదంటే అది మాట్లాడుతుంటే మీరు నేర్పిన సంస్కృతి భాష అనేది వాస్తవంగా మాకు రాదు. మేము మళ్ళా మేము పెద్ద ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నాం. సంస్కారానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు. వాళ్ళ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు. కాబట్టి నేను చివరిగా ఒకటే చెప్పి ముగించదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. తెలుగుదేశం పార్టీకి ప్రజలే వాళ్ళల్లో వాళ్ళై వచ్చేసారు. మీరు మీరిచ్చినవన్నీ కానీ ప్రలోభాలు, ఆ రోజు చెప్పిన ఒకటి కూడా అమలు చేయలేదు. రేషన్ కార్డులు ఎన్ని తొలగించారో ప్రతి ఒక్కరికి తెలుసు, పెన్షన్లు ఎన్ని తీసేశారో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరికి కరెంటు బిల్ ఎక్కువ వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు, జే బ్రాన్స్ దాగి ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసు. నీచమైన సిగ్గులేని పనులు మానేసి, లేకపోతే సొమ్ము మీకు ఎక్కడ కోట్లు కోట్లు వచ్చింది, మానేసి ప్రజల్లోకి పోయి అడుక్కోవటమా లేదా మూసుకొని పడుకోవటమా చేయాలని చెప్పి నేను చెప్తా. రెండోసారి మరలా కూడా చెప్తున్నా, 10 నియోజకవర్గాల్లో నువ్వు గాని గెలిపిస్తే మగోడిలాగా నేను ఆడదానిలాగా నర్తకి సెంటర్లో ఎన్టీ రామారావు గారి దగ్గర ఊరేసుకునేదానికి సిద్ధం. నువ్వు సిద్ధమా?